హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటలు. ఈరోజు మనం బియ్యంతో పునుకులు చేసుకుందాం, చాలా బాగుంటాయి. ఒక కప్పు రైస్ తీసుకోండి. ఇవి నీటిలోని బాగా కడిగేసి ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఒక గిన్నె తీసుకొని ఇవ్వండి. ఇలాగా నానిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి మెత్తగా, మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం గట్టిగా ముద్ద ఉండాలి, కానీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలా మనం ఫుల్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తా. ఇలా కొంచెం థిక్గా ఉండాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా ఒక బౌల్లో తీసుకున్నాం. దీంట్లోకి ఒక 3 పొటాటో ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి కలుపుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది. ఈ పునుకులు చాలా బాగుంటాయి. ఇప్పుడు పొటాటోని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 3 బంగాళాదుంపలు ఇవ్వండి. ఇలాగా ఉడకపెట్టి ముక్కలు కోసుకోండి. ఇవి కొంచెం పేస్ట్ లాగా మెత్తగా చేసుకుందాం. చిన్న జార్లు వేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది. వాటర్ వేయకుండా అలా తిప్పుకోవాలి. మనం బియ్యం తిప్పుంచుకున్నాం కదా, ఇందులోనే ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న ఇవ్వండి పొటాటో ఇలా చేసుకోవాలి. ఒక 2 దుంపలు అయితే సరిపోతాయి. చూసారా, ఇందులో కలుపుకోవాలి కూడా. పునుకులు చాలా బాగుంటాయి. ఎప్పుడు మినపప్పు ఇవి వేసి పునుకులు చేయడం కంటే ఈ వరిపిండితోటి వరి బియ్యం నానబెట్టి ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది. చాలా టేస్ట్ వస్తుంది, గుల్లగా కూడా ఉంటుంది. పొటాటో వేసాం కదా, ఒకసారి బంగాళాదుంప వేసి చేయండి, మనకి టేస్ట్ వస్తుంది, మీకే తెలుస్తుంది. బియ్యం నానబెట్టడం వల్ల మనకి బాగా జిగురుగా ఉంటాయి. అంతా ఊడ్చుకొని ఇందులో దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి. వీటికి చట్నీ, మనకి చట్నీ కంటే చట్నీ వేసుకోవచ్చు, మామూలుగా కూడా తినచ్చు చట్నీ లేకపోయినా. 1 స్పూను జీలకర్ర, ఆనియన్స్ 1 ఆనియన్, చిన్న ముక్కలు వేసుకోండి, కొత్తిమీర 1 అరకట్ట, ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదా అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ ఆనియన్ ఒక్కటే వేస్తారు. ఇవి పచ్చిమిర్చి కారంకి తగినంత వేసుకోండి. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడలు ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి 4 ఉల్లికాడలు, అవి చిన్న కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం మనకి పునుకుల్లాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కదా, కొంచెం జారుగా వస్తుంది. బియ్యం రుబ్బేటప్పుడు కొంచెం టైట్గా రుబ్బుకుంటే బాగుంటుంది. మరీ జారుగా అయిపోయినా కూడా, పునుకులు జారుగా అయిపోతే మెత్త మెత్తగా అయిపోతాయి. ఇలా ఉంటే కరకరలాడుతూ బాగా వస్తాయి. చూసారు కదా, కొంచెం 1-2 డ్రాప్స్ లాగా వాటర్ వేయండి. ఎక్కువ అక్కర్లేదు, ఎక్కువ అక్కర్లేదు. చూడండి, కొంచెం ఇందులో ఇంకే వేయక్కర్లేదు. ఇలా కలిపేసి 10 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి. అంత కలిపాం కదా, 10 నిమిషాలు ఉంచుదాం. ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ పెట్టాను కదా, వేడెక్కుతుంది. ఇది 10 నిమిషాలు అయింది, చూద్దాం. ఇది 10 నుండి 15 నిమిషాలు నానితే సరిపోతుంది, చూద్దాము.
స్మూత్ తీసాను కదా, చూసారా ఇలాగ ఉంటుంది. ఇలాగ ఈ మాత్రం జారుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇగో ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దాము. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కింది, మనం వేసిన వెంటనే పునుకు అలా బయటికి రావాలి, అప్పుడే బాగుంటుంది. ఈ పొటాటో రైస్ పునుకులు చాలా బాగుంటాయి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి టేస్ట్ తెలుస్తుంది. ఇందులో ఇలాగా స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయి, మీరు కూడా ఒకసారి చూడండి, తెలుస్తుంది టేస్ట్. ఇలాగా వెంటనే మీదకు వచ్చేటట్టు ఉండాలి, వంట మీడియంలో పెట్టుకోండి. వేగుతున్నాయి కదా, మంచి జీలకర్ర వాసన, కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా ఒకసారి కలుపుదాం. చూసారా ఇలాగా తిరగేయండి. బియ్యం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గంటలు బియ్యం నానబెట్టుకొని 2 గంటలు బియ్యం నానబెట్టుకోండి. 1 కప్పు రైస్కి 2 బంగాళాదుంపలు ఉడకపెట్టినవి పేస్ట్ చేసి బియ్యం బాగా నలిగిన తర్వాత ఆ పేస్ట్ తీసాక అదే మిక్సీ గిన్నెలో 2 బంగాళాదుంపలు కూడా వేసేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్, ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేను వేసాను ఆనియన్ కూడా. స్ప్రింగ్ ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి వేయండి, చాలా బాగుంటుంది. 1-2 మినిట్స్ వేయిద్దాం. ఇలా వేగిపోయి కదా, అన్నీ ఇలా వేగిన తర్వాత ఇలా తీసుకోండి. ముందర ఉన్న ముద్దంతా ఇలా వేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చాలా బాగుంటాయి కరకరలాడుతూ, చూసారు కదా. ఇలా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది టమాటా పండు మిర్చి మనం చేసాం కదా వీడియోలో ఉంటుంది చూడండి, ఆ పచ్చడిది చాలా బాగుంటుంది. దీంతో తింటే చూసారా ఎంత బాగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది, చూసారా చూడండి. ఇలాగా దీంతో ఇలా తింటే చాలా బాగుంటుంది, టమాటా పండు మిర్చితో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.